ఈరోజు రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరిగిపోతూనే ఉంది. రోజు రోజుకి అది పెరిగి పెద్దదై రాష్ట్ర ప్రజల్ని కబలించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్న ప్రయత్నాలు పాక్షికంగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎవరికైతే మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ట్రేస్ టెస్ట్ ట్రీట్ అనే విధానం సౌత్ కొరియా ఏదైతే చేసిందో ఆ విధానం ద్వారానే ఈ కరోనాను నియంత్రించవచ్చు అని చెప్పినాం. కేసీఆర్ గారు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు, చాలా నిర్లక్ష్యం వహించిండు. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 45 రోజులు స్వయం నియంత్రణతో లాక్డౌన్ను ప్రజలు పాటించారు. కానీ ప్రజలైతే చాలా నిబద్ధతతో లాక్డౌన్ పాటించిన రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజల యొక్క రక్తం రుచి మరిగి మందమ్ముకొని బతకాలని ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం వ్యసనపరులను తయారు చేసి ఈ వ్యసనపరుల యొక్క బలహీనతను సొమ్ము చేసుకోవాలని చెప్పి వైన్ షాపులు అన్నీ కూడా కుల్లా తెరవడంతో ఇవాళ లాక్డౌన్ మొత్తం విఫలం చెందింది. కేసీఆర్ ఆదాయం కోసం వైన్ షాపులు తెరుచుకుంటే ఆయనకు ఆదాయం వచ్చేది ఆయనకు ప్రాధాన్యత ఉన్న వైన్ షాపులు ఆయన తెరుచుకున్నాడు, కిరాణం కొట్టు తెరుచుకున్నాడు, మెకానిక్ షాప్ తెరుచుకున్నాడు. దీంతో 45 రోజులు ప్రజలు కష్టపడి స్వయం నియంత్రణతో పాటించిన లాక్డౌను ఇవాళ నిష్ప్రయోజనమైంది. ప్రజలు వ్యాపారవేత్తలు చిన్న చిన్న కుటీర పరిశ్రమల వాళ్ళు కూడా ఎంతో నష్టానికి కష్టానికి ఓర్చుకొని ఇవాళ నియంత్రణ పాటిస్తే ప్రభుత్వం యొక్క స్వార్థంతో ఇవాళ వైన్ షాపులు బార్లా తెరిచి ఇవాళ ఈ లాక్డౌన్ మొత్తం ఫెయిల్ చేసింది. దాంతో గత 6 రోజులుగా మీరు కూడా చూడండి, గత 6 రోజులుగా విపరీతంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి కారణం ప్రభుత్వం బార్లా తెరిచిన వైన్ షాపులే. ఇవాళ జనాలకు అందరికి కూడా కరోనా అంటుకోవడానికి వేల మంది గుమిగూడింది బార్ల దగ్గర, మన వైన్ షాపుల దగ్గర. అంటే ఇవాళ ప్రజల యొక్క రక్తం పీల్చి మందమ్ముకొని బతకాలన్న ఆలోచననే నీచం. మళ్ళా ధరలు పెంచి ఇవాళ కేసీఆర్ తాను ఏం చెప్తాడో అది పాటించాడు. కేసీఆర్ ఏం చెప్పిండు, ప్రైవేట్లో ప్రతి ఒక్కరికి జీతభత్యాలు కోత విధించొద్దు, ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నాడు. కానీ వాళ్ళ సొంతమైన నమస్తే తెలంగాణ టీ న్యూస్లో ఉన్న ఉద్యోగస్తులకు 50% జీతాలు కోత విధించాడు. అంటే ప్రైవేటు కంపెనీలు చిన్న చిన్న వాళ్ళను కూడా మీరు జీతాల కోతలు విధిస్తే మీ మీద చర్యలు తీసుకుంటాం, 100కు ఫోన్ చేయమని చెప్పిన కేసీఆర్ ఆయన సొంత సంస్థ అయిన నమస్తే తెలంగాణ టీ న్యూస్లో జీతాలు 50% కోతలు విధించండి అంటే ఇవాళ కేసీఆర్ చెప్తున్న దానికి పాటిస్తున్న దానికి సంబంధం లేదు. 1. 2, విద్యా సంస్థలలో 1 రూపాయి కూడా ఫీజు ఎవరు పెంచడానికి వీలు లేదు, ఎవరైనా పెంచిండ్రంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి స్పెషల్ జీవో ఇచ్చాడు. జీవో ఇచ్చిన 2 రోజులకే మెడికల్ కాలేజీలలో ఫీజులు 100,000 కొద్ది 100%, 375,000 రూపాయలు ఉన్న ఇయర్లీ ఫీజును మెరిట్ ఫీజును 7 లక్షలు చేసిండు. 30 లక్షలు యావరేజ్గా మెడికల్ ఫీజు కట్టాల్సిందని 70 లక్షలకు పెంచిండు. అంటే ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకు కేసీఆర్ చెప్తున్న 1 రూపాయి పెంచినా కూడా మీ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలేస్తామన్న కేసీఆర్ మెడికల్ కళాశాలల యాజమాన్యాలు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ పేదలకు వైద్య విద్య అందకుండా విపరీతమైన ధరలు పెంచండి ఇవాళ కేసీఆర్ గారు. అదేవిధంగా స్వయం నియంత్రణ పాటించాలి, ఎవరైనా ఎక్కడైనా గుమి గూడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామన్నాడు. మన రంగనాయక సాగర్ ఓపెనింగ్లో హరీష్ కేటీఆర్ ఏదైతే ప్రారంభించిందో వేల మందిని జమేసుకొని కార్యక్రమాలు చేశారు. నిన్నటికి నిన్న నారాయణ ఖేడ్ శాసనసభ్యుడు ఆయన జన్మదినం అంట, కొన్ని 100 మందిని జమేసి జన్మదిన ఉత్సవాలు అని చెప్పి దావతులు పెట్టి ఇవాళ డీజేలు పెట్టి డ్యాన్సులు చేసి ఆయన పార్టీ స్వయంగా ఎమ్మెల్యేలు ఇవాళ ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ముంబైలో ఒక ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ ఆసుపత్రులు వచ్చిందని హాస్పిటల్ మొత్తాన్ని సీజ్ చేసిండ్రు. ఇవాళ యశోద హాస్పిటల్లో నిన్న మొన్న మలక్పేటలో ఉన్న యశోద హాస్పిటల్లో 10-12 మందికి డయాలసిస్ కోసం ఇతర వైద్య అవసరాల కోసం ఆసుపత్రులు చేస్తే యశోద హాస్పిటల్లో ఇవాళ
పేదలకు కరోనా వచ్చి చచ్చిపోయారు. నా నియోజకవర్గంలోనే వనస్థలిపురం ప్రాంతంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇవాళ యశోద హాస్పిటల్లో చేరిన వాళ్లకు యశోద హాస్పిటల్లో కరోనా వైరస్ అంటుకున్నది. అది మాత్రం తొక్కిపెట్టింది. అంటే ఆయన బంధువుల వ్యాపారం కాబట్టి వాళ్ళకు నష్టం జరగకుండా యశోద హాస్పిటల్లో పాజిటివ్ వచ్చిన వాళ్లకు ఇవాళ ప్రజలకు చెప్పకుండా దాచి పెడుతున్నాడు. ఇదే కాకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,000కు మించి కూడా కరోనా టెస్టులు చేయలే. ఆయన కేటీఆర్ అంటాడు కరోనా టెస్టులు ఎక్కువ చేస్తే ఏమైనా ప్రైజ్ వస్తుందని. కేటీఆర్ ప్రైజ్ వస్తుందో రాదో కానీ పేదోళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళ మైతం. ఇవాళ ఒకరికి పాజిటివ్ వస్తే నువ్వు అతని పాజిటివ్ వచ్చిందన్న సంగతి రిపోర్ట్ ఇవ్వడానికి 5 రోజులు పడితే వాళ్ళ కుటుంబ సభ్యులు బయటంతా ఫ్రీగా తిరగడంతో చాలా మందికి అది వ్యాపించి ఇవాళ 1,000 మంది కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలు మీడియా మిత్రుల ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా. చావు బతుకుల మధ్యలో ఉండి గాంధీ ఆసుపత్రిలో చేరిన వాళ్ళే మాత్రమే ప్రభుత్వం అధికారికంగా లెక్కలు విడుదల చేస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇండ్లల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళు కానీ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు. లెక్కలు దాచిపెడుతుంది. లెక్కలు దాచిపెడితే మాకేం లాభం అని కేసీఆర్ అంటున్నా. ఆయన ఏదో పెద్ద వీరోచితంగా పోరాడి కరోనాను ఎదుర్కొన్నా అని ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇవాళ లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నాడు. టెస్టులు తక్కువ చేసిండు. తక్కువ చేస్తే టెస్టులలో వచ్చిన పాజిటివ్ కేసులను లెక్క తక్కువ చేసి చూపిస్తున్నాడు. చనిపోయిన వాళ్ళని కూడా కరోనా పాజిటివ్తో చనిపోయిందని సర్టిఫికేట్ ఇస్తలేరు. దాంతో ఏమైతుంది, వాళ్ళ మొత్తము అంటే వాళ్ళను దహన సంస్కారాలు చేసేటప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకు పాటించాల్సిన విధానాలు పాటించకపోవడం వల్ల జనరల్గా చనిపోయిన శవాలను ఎలా అయితే తీసుకెళ్తున్నారో అట్లా తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులకు వచ్చింది. వనస్థలిపురంలో అట్లానే 3 చచ్చిపోయిన ఒకటే కుటుంబంలో. అంటే ఈరోజు కేసీఆర్ నిర్లక్ష్యం, కేసీఆర్ ధనదాహం, కేసీఆర్ ప్రజలు 45 రోజులు స్వయం నియంత్రణతోని పాటించిన చిత్తశుద్ధితో పాటించిన లాక్డౌన్, వైన్ షాపులు బార్ల తెరవడంతో ఇవాళ రాష్ట్రానికి ఉపద్రవం వచ్చింది. ఇక నుంచి వచ్చే ప్రతి పాజిటివ్ కరోనా కేసు, చనిపోయే ప్రతి పేషెంట్ కేసీఆరే బాధ్యత వహించాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో భారీగా పెరగడానికి కారణం కేసీఆర్ యొక్క ధనదాహమే. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో మా అధ్యక్షుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వంలో మా శ్రీధర్మ ముఖ్యమైన నాయకులందరి నాయకత్వంలో దాదాపుగా 10 నుంచి 12,000 N95 కిట్స్ పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది రోజుల కొద్దీ ప్రజలకి వెళ్ళి పనిచేస్తారు. పారామెడికల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, అదేవిధంగా రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మా పార్లమెంట్లో 4,500 మంది పోలీసు సిబ్బంది కూడా అహోరాత్రులు పేదలకు సేవలు అందిస్తారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ N95 మాస్కులను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కుక్కట్పల్లి జోనల్ కమిషనర్ గారికి కూడా N95 మాస్కులు అందించడం జరిగింది, కింది సిబ్బందికి చేర్చడానికి. కాబట్టి ఇవాళ ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి సరే భోజన సౌకర్యాలు ఇతర సౌకర్యాలు ఒక రకం, కానీ ఇవాళ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. ఎక్కువ గుమిగూడే పరిస్థితి ఉంది. ప్రజల పారిశుద్ధ్యం కోసం, ప్రజల వైద్యం కోసం, ప్రజలకు సేవలు అందించడానికి పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పేద ప్రజల సేవలలో 24 గంటలు మునిగి తేలుతున్నారు. కాబట్టి కనీసం వాళ్ళు అంటే N95 మాస్కులు ధరించడం ద్వారా కొంతవరకైనా వాళ్ళని వాళ్ళు స్వయంగా కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేమందరం ముందుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకా ఎవరైతే ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న అత్యంత ముఖ్యమైన ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ఇవి అందించాల్సిన అవసరం ఉన్నది. ఎవరికో పోయి చెక్కులు ఇస్తే ఎవరు తీసుకుంటారో, ఎక్కడ పోతున్నాయో లెక్కలు తెలుస్తలేదు. వాటి లెక్కలు మళ్ళీ చెప్తా. ఇప్పుడు మాత్రం కనీసం N95 మాస్కులు వీలైనంత మేరకు ప్రభుత్వం తరఫున కరోనా ఈ కాలంలో పనిచేస్తున్న ప్రతి వారికి చేరే విధంగా బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుని ఇంకా భవిష్యత్తులో ఎవరికైనా అవసరమైతే కూడా వాళ్ళకు కూడా మేము అందించే ప్రయత్నం చేస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారు 10,000 మంది న్యాయవాదులకు కోర్టులు బంద్ ఉన్నాయి కాబట్టి ఆర్థిక సహాయం చేసిన అని చెప్పింది. ఇవాళ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించింది పాత్రికేయులు. ఇవాళ జర్నలిస్టులకు జీతాలు లేవు, ఇంటికాడ పరిస్థితి లేదు, ఎంతో మంది పేద జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి జర్నలిస్టుకు ఈ 4-5 నెలలు నెలకు 10,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ ఏమి ఇంతకెళ్ళి ఇచ్చేది లేదు. దాదాపుగా 2-3 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి
దాతలు ముందుకు వచ్చి ఉదారంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చిండ్రు, ఇవాళ న్యాయవాదులకు ఇచ్చిన మీరు జర్నలిస్టులకు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతున్నా. ఇవాళ సమాజంలో రాత్రి భావాలు కనీసం లాయర్లు అంటే 10 గంటలకు పోతే 5 గంటలకు ఇంటికి వస్తుంది. జర్నలిస్టులకు ఏడ ఎవరికి ఏమైనా అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, తిన్నారో తినలేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సేవలు అందిస్తున్నారు, అత్యవసర సేవలు అని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టుకు కనీసం నెలకు 10,000 చొప్పున ఒక 6 నెలలు ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. బహిరంగంగా జర్నలిస్టుల ఆర్థిక సహాయం విషయంలో ముఖ్యమంత్రి గారికి నేను స్వయంగా లేఖ రాస్తా, ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాస్తా. ఎందుకంటే వ్యక్తులు ఆదుకుంటే సరిపోదు, రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు రావాలి. ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో 100,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి సహాయ నిధికి, ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయాన్ని అందించరు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి మేము ఇవ్వమనడం లేదు. ఎవరైతే దాతలు ముందుకు వచ్చి మీకు ఉదారంగా 100 కోట్ల రూపాయలు మీకు ఇచ్చినో అందులోకి వెళ్ళి కొంత ఈ జర్నలిస్టులను ఆదుకోవడానికి ఉపయోగించాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కరోనా ప్రబలడానికి ఆయననే కారణం, భారీ మూల్యం టీఆర్ఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు మేము కరోనా సందర్భంగా రాజకీయ అంశాలు ప్రస్తావించాలని అనుకోలేదు, కానీ కేసీఆర్ యొక్క స్వార్థాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలనుకుంటుంది. కేసీఆర్ నిర్లక్ష్యంతో విస్తరిస్తున్న కరోనాను అడ్డుకోవడానికి మొట్టమొదట ప్రభుత్వం మీదనే ఒత్తిడి తీసుకురావాలి. ఆ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తొందరలోనే కార్యాచరణ ప్రకటించి భవిష్యత్తులో ముందుకెళ్లడం జరుగుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.